హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో వచ్చేసాను. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది, మ్యాంగో ఫ్రూటీ. అస్సలు సమ్మర్ వచ్చిందంటే మనకి ఈ మ్యాంగోస్ తోటి పండగే పండగ కదండి. చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా అమ్మి అమ్మిగా మ్యాంగోస్ అన్ని తినేస్తూ ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ జ్యూస్వి అంటే రసం మామిడికాయలు తింటుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, అయితే అందరూ కూడా తినడానికి ఇష్టపడరు. కొంతమంది వాటిని జ్యూస్ చేసుకొని ఫ్రూటీలాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఈ రోజు మనమైతే మ్యాంగో ఫ్రూటీ చేసేద్దాం. అది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి మ్యాంగోస్ చూడండి. ఇవన్నీ రసం మామిడికాయలు. ఇది తోటలో నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చారు. ఇవి నేను కొన్నవైతే కాదండి, నా ఫ్రెండ్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ తను తీసుకొచ్చి ఇచ్చారు నా కోసం. సో చూడగానే వెంటనే మనకి వీడియో అనేది గుర్తొచ్చేసింది. సో వీడియోలో పెట్టేద్దామని చేశానన్నమాట. తను వచ్చేసి శ్రీ సింధు, షీఈస్ మై ఫ్రెండ్. ఓకే, తను తీసుకొచ్చారు. ఓకే, ఫస్ట్ అయితే మనం నీట్గా ఈ మ్యాంగోస్ అన్నిటినీ కూడాను కడుక్కోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేసినప్పుడు జ్యూస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ స్కిన్ రిమూవ్ చేసేయచ్చు. ఆ స్కిన్ రిమూవ్ చేసినప్పుడు దానికి ఏమి జ్యూస్ అనేది ఉండిపోకుండా మనకి మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా మొత్తం స్లోగా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. అయితే ఈ పైన ఉంది కదా స్టార్టింగ్, ఈ ఏరియాలో కాస్త సొనా అంటారు అది ఉంటుంది. అది ఉండడం అనేది మనకి తినకూడదు అంటారు, బబుల్స్ వచ్చేస్తాయి అంటారు. సో అది అవాయిడ్ చేసేయాలి. అది తీసేసి నీట్గా కడుక్కోవాలి. కడిగేసుకొని ఈ విధంగా జ్యూస్ అయితే మనం చక్కగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అన్ని మ్యాంగోస్ని జ్యూస్ ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి దీన్ని అయితే మనం ముందు మిక్సీ జార్లో వేసి పట్టేసుకుందాం, ఐ మీన్ మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత దీనిలో కొన్ని కొన్ని మ్యాంగోస్ వచ్చేసి కాస్త పుల్లగా ఉంటాయి. సీరియస్లీ చెప్పాలంటే నా దగ్గర ఇప్పుడున్న మ్యాంగోస్ అన్ని స్వీట్గా ఉన్నాయండి. బట్ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను కాబట్టి ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ అనేది కూడా యాడ్ చేసేసి మరోసారి గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా థిక్గా కూడాను చాలామంది ఎంజాయ్ చేసేస్తారు. స్పూన్ వేసేసుకొని కూడా తినవచ్చు, బాగుంటుంది. బట్ మనం జ్యూస్గా చేసుకుంటున్నాం కదా ఫ్రూటీగా, సో దీనికి తగినంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ జార్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా తీసేసుకొని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకోవాలి. చూడండి, నేనైతే గ్లాసెస్ అనేది రెడీగా పెట్టుకున్నాను, వీటిలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూల్ కూల్గా ఈ సమ్మర్ మూమెంట్లో తాగుతుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, అసలు దీన్ని ఎవరు మిస్ చేయరు మ్యాక్సిమం. కానీ ఇప్పుడు సీజన్ అనేది అయిపోవస్తుంది, సో మనం చాలా త్వర త్వరగా చేసేసుకోవాలి. వర్షాలు వచ్చేస్తున్నాయి, మ్యాంగోస్ అనేది అన్నీ మళ్ళీ ఇంకా రావు కదా. సో ఉన్నప్పుడే వీటిని చక్కగా ఎంజాయ్ చేసేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దీనిపైన డెకరేషన్ కోసం నేను ఒక షుగర్లో కలర్ అనేది, ఫుడ్ కలర్ అనేది కొంచెం మిక్స్ చేసి ఈ గ్లాసెస్కి స్ప్రే అప్లై చేసేసి కూడా సెట్ చేసి పెట్టాను. సో ఆ పిక్స్ వస్తాయి, ఏంటబ్బా ఇలా వచ్చాయని కంగారు పడకండి. ఓకే, ఇది ఫ్రూటీ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఎంజాయ్ చేసేసి మ్యాంగో ఫ్రూటీ. ఇది ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు. అండ్ చిన్నపిల్లలకు కూడా మనం చక్కగా పెట్టేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మాత్రం నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్ నా కోసం తీసుకొచ్చి ఇచ్చిన మ్యాంగోస్. సో థ్యాంక్స్ ఫర్ హర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ కూడాను ఫ్రెండ్స్, ఇది చిన్న వీడియోనే బట్ ఎందుకో అందరికీ చక్కగా చేసి చూపించాలనే ఆశ అనిపించేసింది, చూపించేశాను. సో ఈ మ్యాంగో ఫ్రూటీని అందరూ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.